హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్బి మామ్స్ కిచెన్. ఈరోజు మనము చాలా సింపుల్గా రెడీ చేసుకునే తోటకూర టమాటా కర్రీ నా స్టైల్లో ఎలా తయారు చేస్తానో చూపిస్తానండి. దానికోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక 2 ఎండుమిరపకాయలు, అలాగే 2 స్పూన్ల శనగపప్పు, 1 స్పూన్ జీలకర్ర వేసి పోపు వేగేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీలో శనగపప్పు ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద ఉల్లిపాయ, అలాగే 4 పచ్చిమిరపకాయలు ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసిన తర్వాత అది ఉల్లిపాయలు త్వరగా మగ్గడం కోసం 1/4 చెంచా సాల్ట్ కూడా వేసి బాగా కలిపేసుకొని మూత పెట్టి 1-2 నిమిషాలు మగ్గించుకోవాలండి. 2 నిమిషాల తర్వాత ఇదిగోండి ఇలా ఉల్లిపాయలు దోరగా మగ్గిపోతాయి కదా. ఇప్పుడు 4 గ్రాముల కరివేపాకు, అలాగే 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇది కాస్త ఫ్రై చేసుకున్న తర్వాత 1/2 స్పూన్ పసుపు వేసి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న తోటకూర అండి, నేను ఇక్కడ 5 కట్టెల తోటకూర తీసుకున్నాను, అది కూడా వేసి పోపు మొత్తం కలిసేలాగా ఆకుకి కలిపేసుకొని ఇప్పుడు దీంట్లోకి ఆకు మగ్గడం కోసం 1/4 చెంచా సాల్ట్ వేస్తున్నాను. మనం ఆల్రెడీ ఉల్లిపాయలు మగ్గేటప్పుడు వేసుకున్నాం కదా. ఇలా బాగా కలిపేసుకొని సాల్ట్ వేసి మూత పెట్టి 5 నిమిషాలు ఆకు మగ్గేంత వరకు మగ్గించుకోవాలండి. ఆకు ఎంత లేతగా ఉంటే అంత త్వరగా మగ్గిపోతుంది. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత ఇలా మగ్గుతుంది కదా, ఇప్పుడు దీంట్లోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజు టమాటోలు ఇలా చిన్నగా ముక్కలు చేసి వేసుకోవాలి. వేసుకొని మూత పెట్టి మగ్గించుకొని కాసేపటి తర్వాత ఇలా టమాటో కూడా మగ్గిపోయిన తర్వాత మీ రుచికి సరిపడా కారం, అలాగే 1/2 స్పూన్ ధనియాల పొడి వేసి చివరగా సాల్ట్ ఒక్కసారి సరి చూసుకొని మూత పెట్టి 1-2 నిమిషాలు మగ్గించుకుంటే మన తోటకూర టమాటా కర్రీ చాలా సింపుల్గా రెడీ అయిపోతుందండి. ఇది చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది. ఇది అందరికీ తెలిసిందే, కానీ ఎవరైనా కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళ కోసం చూపిస్తున్నానండి. తప్పకుండా ట్రై చేస్తారనుకుంటున్నాను. మీకు కనుక నా ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.